తెలంగాణ బాలోత్సవం పిల్లల జాతర పదహారు పదిహేడు నవంబర్ పదహారు పదిహేడు తేదీల్లో సుందరయ విజ్ఞాన కేంద్రంలో జరుగుతుంది వేలాది మంది పిల్లలు తమలో ఉండే సృజన సామర్థ్యాలను ప్రదర్శించడానికి ఇక్కడికి వస్తున్నారు అనేక రకాల కాంపిటీషన్స్ జరుగుతూ ఉన్నాయి అంటే నృత్యము పాటలు నాటికలు అదేవిధంగా ఏకపాత్రాభినయాలు రచన వక్తత్వం అంటే పిల్లల్లో ఉండే వివిధ రకాల సామర్థ్యాలను బయటకు తీయడము దీని ఉద్దేశం మనిషి చదువు అంటే ఆ పుస్తకాల్లో ఉన్నది బట్టి బట్టి చదవడమే కాదు లేదా సత్యాల్ని తెలుసుకోవడం మాత్రమే చదువు కాదు చదువు అనేది మానవ మేధస్సుకు శిక్షణనివ్వడం ఎలా ఆలోచించాలి ఏం ఆలోచించాలనే శిక్షణనివ్వడము అంటాడు ఆయన స్టేన్ సో ఆ విధమైన శిక్షణ లో భాగమే ఇవన్నీ కూడా జనరల్గా ఇప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఏమైందంటే ఆటలు పాటలు సాంస్కృతిక కార్యక్రమాలు అనేసరికి ఇవన్నీ కూడా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటారు అంటే మన పాటి ప్రణాళికతో సంబంధం లేనివి అన్నట్టుగా పక్క కాదు ఇవన్నీ స్కూల్లో భాగం కావాలి మన కరిక్యులంలో భాగం కావాలి అప్పుడే మానవ మేధో వికాసం జరుగుతుంది కాబట్టి విద్యార్థుల్లో విద్యార్థిని విద్యార్థుల్లో ఉండే ఆ సామర్థ్యాల్ని వెలికి తీయడం సృజన పెంపొందించేటట్టు చేయడం ఈ బాలోత్సవాల ఉద్దేశం మానవ మేధా వికాసం జరిగేటట్టు చూడడం ఈ బాలోత్సవ ఉద్దేశం కాబట్టి అందరూ కూడా ఈ బాలోత్సవాల్లో విరివిగా పాల్గొనేటట్టు పిల్లల్ని ప్రోత్సహించాలి అదేవిధంగా ఇంకా అనేక రకాలుగా మనం ఈ బాలోత్సవాల నిర్వహణకి సహకరించవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ బాలోత్సవాల నిర్వహణకు సహకరించాలని పిల్లల్ని ప్రోత్సహించి పంపించాలని బాలోత్సవ కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తుంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి